ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో అధికారులు ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం జరగనున్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు అనంతరం గ్రామాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చర్చ ఉంది. చీరాల నియోజకవర్గం పరిధిలో ఉన్న చీరాల వేటపాలెం మండలాల్లో కేవలం జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే జరిగాయి. ఎంపీటీసీ ఎన్నికలు కోర్టు వివాదం నేపథ్యంలో నిలిచిపోయాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీల నామినేషన్ల అనంతరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి వైసీపీకి మద్దతు ప్రకటించడంతో టీడీపీ అభ్యర్థులు పోటీ చేసిన ఆయన అనుచరులు పోటీ నుండి విరమించుకున్నారు. సీఎం జగన్ సిఫారసుతో ఫ్యాన్ సింబల్ పై పోటీ చేసిన అభ్యర్థుల గెలుపు కోసం పనిచేస్తామని ప్రకటించారు. అప్పటికే ఫ్యాన్ సింబల్ పై మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రతిపాదించిన అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నారు. వైసీపీ అభ్యర్థులుగా చీరాల నుండి ఆకురాతి పద్మిని, వేటపాలెం నుండి బండ్ల తిరుమలాదేవి జెడ్పీటీసీ స్థానాలకు పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో చీరాల ఫలితాలు ఆసక్తి కలిగించనున్నాయి. రేపు అంటే 19వ తారీఖున ఉదయం 8 గంటలకు పోటీ ప్రక్రియ స్టార్ట్ కావాల్సి ఉంది. అందుకు ఆ లోకల్లో మనము కౌంటింగ్ ఏజెన్సీ ఉండడానికి బ్యారికేడ్స్ ఏర్పాటు కానివ్వండి, లేదా కోవిడ్ నిబంధనలు అన్నీ చూసుకోవడానికి ర్యాపిడ్ టెస్ట్ పూర్తి చేయడానికి కానివ్వండి, ఇంకా ఇతరత్ర ఏర్పాట్లన్నీ అక్కడ మనము ఏజెన్సీ ఫార్మ్స్ ఇష్యూ చేయడం కానీ, కౌంటింగ్ ఏజెన్సీ ఫార్మ్స్ ఇష్యూ చేయడం కానీ, ఇతరత్ర విషయాలు అన్నీ కూడా మెటీరియల్ కానీ ఇంకోటి కానీ ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ మేము కంప్లీట్ చేసుకున్నాము. రేపు పొద్దున్నే మేము కౌంటింగ్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించడానికి, సజావుగా సాగడానికి ఆల్మోస్ట్ ఆల్ స్టాఫ్ను కూడా అపాయింట్ చేసుకొని సంపూర్ణంగా సంసిద్ధంగా ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని మేము రేపు 8 గంటలకల్లా అన్ని అడ్రస్ రెడీ చేసుకొని అన్ని సాఫీగా జరగడానికి ప్రయత్నం చేస్తాము. తర్వాత వచ్చే ఏజెన్సీలు కానీ కౌంటింగ్ ఏజెంట్లు కానీ లేదా పార్టీల పరంగా ఉన్న వాళ్ళైనా కూడా అందరూ మాతో సహకరించి ఈ కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరగడానికి అందరూ సహకరించాల్సింది మనకి.